हाय अंडी, वेलकम टू माय चैनल श्री साई वंटिल्लु। ई रोज रेसिपी वच्चेसी मक्कंडी हलवा। दीनी सूजी हलवा अनि कूडा अंटारंडी। तिंटे चाला बागुंटुंदी, अलागे दीनी तयारु चेसुकोवडं कूडा चाला ईजी। मुंदुगा ओक बौल लोकी ओक कप्पु बొంబాయి रव्वनु तीसुकोवाली। सन्न रव्व अयिना पर्वालेदु, लावु रव्व अयिना पर्वालेदु, ए कप्पुतैना मेजरमेंट तीसुकोवच्चंडी। इप्पुडु दींट्लोकी रेंडु कप्पुल पालनि याड् चेसुकोवाली। పచ్చపాలైనా పర్వాలేదు, కాసి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చు। అంతే కాకుండా ఒక కప్పు పాలు ఒక కప్పు నీళ్ళు కూడా తీసుకోవచ్చు। ఇప్పుడు ఈ రవ్వ ఈ పాలు కలిసేలాగా బాగా కలుపుకోవాలి। ఇలా ఉండల లేకుండా కలుపుకున్నాక మూత పెట్టి ఒక అరగంట పాటు నాననివ్వాలి। ఇలా నానబెట్టడం వల్ల రవ్వ తొందరగా ఉడుకుతుంది। ఇప్పుడు ఒక కడాయిలోకి ఒక కప్పు పంచదారం తీసుకోవాలి। అలాగే 1/4 కప్పు నెయ్యిని యాడ్ చేసుకోవాలి। ఒక కప్పు రవ్వకి 1/4 కప్పు నెయ్యి సరిగ్గా సరిపోతుంది। फ्लेम नी सिम्लो उंची नेयिलो पंचदार नी कंटिन्यूस तिप्पुतु करिगिंचुकोवाली। पंचदार करिगी गोल्डन ब्राउन कलर वच्चेंत वरकु लेदा कारमलाइज अय्येंत वरकु दीन्नी कंटिन्यूस तिप्पुतूने उंडाली। मोदट इला कोंचेम गड्डलु कट्टिना निदानंगा अदी करिगिपोतुंदी। चूसारा इला गोल्डन ब्राउन कलर वच्चिंदी कदा। इप्पुडु ई कलर सरिपोतुंदी, इंतकन्ना एक्कुवैते चेदोच्चेस्तुंदी। दींट्लोकी ई रव्व पालु मिश्रमान्नी ओकसारी बागा कलुपुकोनी దీంట్లోకి స్లోగా యాడ్ చేసుకోవాలి। మిగిలిన మిశ్రమాన్ని కూడా దీంట్లోకి వేసుకొని కంటిన్యూస్ గా తిప్పుకుంటూ ఫ్లేమ్ ని సిమ్ లోనే ఉంచి ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి। ఇలా అడుగు నుంచి తిప్పుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగున మాడిపోతుంది। రవ్వ ఉడికేపుడికి ఈ నెయ్యినంతటిని పీల్ చేసుకుంటుంది। చూసారా, చక్కగా ఉడికిపోయింది కదా। ఈ స్టేజ్ లో మనం స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి। వేడిగా ఉన్నప్పుడే దీన్ని ఒక ప్లేట్ లోకి వేసుకొని ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలి। ఇప్పుడు దీనిపైన మీకు నచ్చిన నట్స్ వేటినైనా సరే, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు ఇలా వేటినైనా సరే సన్నగా తురుముకొని వేసుకోవాలి। చివరిగా మీకు నచ్చిన సైజులో నచ్చిన షేప్ లో దీన్ని కట్ చేసుకోవాలి। అంతేండి, మకండి హల్వా రెడీ అయిపోయింది। ఇంత నెయ్యి వేయాలా అని డాల్డా గాని ఆయిల్ గాని వేస్ట్ చేస్తే దీనికి అంత టేస్ట్ రాదండి। కాబట్టి నెయ్యి వేసి దీని ట్రై చేయండి, దీని టేస్ట్ చాలా బాగుంటుంది। మరి మీరు ఒకసారి దీని ట్రై చేసి మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్। మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి।